వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తిరుమలకు వెళ్ళే భక్తులకు తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాలి, అది కూడా ఒక శుభవార్త లాంటిది అని చెప్పుకోవచ్చు. ఏంటి అనుకుంటున్నారా? ఉచిత దర్శనానికి శ్రీవారు ఉచిత దర్శనానికి కేవలం 30 నిమిషాల్లోనే దర్శించుకోవచ్చట. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఎలా ఏమని తెలుసుకోవాలని ఉందా? ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండదు, అది 100% మనందరికి తెలిసింది. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి వారికి, అంటే వికలాంగులు కావచ్చు, వాళ్ళతో పాటుగా సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. తాజాగా టీటీడీ శుభవార్త చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకురా అంటే, వృద్ధులు వికలాంగులకు ఉచితంగా స్వామి దర్శించుకోవడం కల్పించాలనేసి కూడా టీడీపీ, అంటే టీటీడీ నిర్ణయించింది. ఇది టీడీపీ పార్టీ, అంటే ఇప్పుడు కూటమి పార్టీ కూడా ఈ విషయాన్ని మాత్రం చాలా పకడ్బందీగా, అది అక్కడ దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను కూడా, అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే బీడి, సిగరెట్, గంజాయి లాంటివి, ఇతర అన్య మతస్థులకు సంబంధించి ఇలా అక్కడంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాటిని అన్నీ కూడా తిరుమల పవిత్రతను కాపాడే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈ టీటీడీ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అంటే వారి కోసం రోజుకు ఒకసారి ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉన్నారో వీళ్ళ కోసం ప్రత్యేకంగా రోజుకు ఒకసారి ఒక స్లాట్ను కూడా ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. ప్రతి వారం సోమవారం నుండి శనివారం వరకు కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. దాంతోపాటుగా తిరుమల ఆలయం వెలుపల గేటు వద్ద పార్కింగ్ ప్రాంతం నుంచి కూడా కౌంటర్ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రికల్ కారు కూడా అందుబాటులో ఉంది. వృద్ధులు వికలాంగులు శ్రీవారి దర్శించుకునే సమయంలో మిగతా అన్ని క్యూ లైన్లు నిలిపివేస్తామని కూడా ఇక్కడ టీటీడీ అయితే, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే తెలిపింది. కాబట్టి తిరుపతి తిమ్మప్ప, అంటే ఆ యొక్క, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం పొంది ఎటువంటి సమస్యలు లేకుండా కేవలం 30 నిమిషాల్లో బయటకు రావచ్చు అనేసి కూడా, అలాగే స్వామివారిని దర్శించుకునే వచ్చేటువంటి భక్తులు ఎవరైతే, అంటే దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులు, దర్శించుకున్న తర్వాత ఉన్నటువంటి భక్తులందరూ కూడా అందులో వృద్ధులు వికలాంగులు కేవలం 20 రూపాయలు చెల్లించి 2 లడ్డూలను కూడా తీసుకోవచ్చు అనేసి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే వెల్లడించింది. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునేవారు తప్పనిసరిగా కొన్ని పత్రాలు అయితే తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే సీనియర్ సిటిజన్ వయసు 65 సంవత్సరాలు ఉండాలని, వికలాంగులకు గుండె అలా శస్త్రచికిత్స చేసుకున్న వారికి కావచ్చు, అంటే మూత్రపిండాల వైఫల్యం లేదా క్యాన్సర్, పక్షవాతం, దాంతోపాటుగా ఆస్తమా ఉన్నవారు కూడా ఇందులో ఉచితంగా ఈ ఫ్రీ దర్శనానికి అనుమతించబడతారనేసి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పినట్టుగా తెలుసుకోవచ్చు. అంటే తిరుమలను సందర్శించుకోవచ్చు. అలాగే వృద్ధులు నడవలేని పరిస్థితిలో ఉంటే వారితో పాటుగా ఒకరిని మాత్రమే అనుమతిస్తామని, కానీ ఈ సేవకు పొందేందుకు కొన్ని పత్రాలు కూడా తప్పనిసరిగా అవసరమని, దాన్ని కూడా తెలుసుకోవాలి, ఆ పత్రాలు ఏంటి, వెళ్ళిపోయిన తర్వాత మాకు ఎట్లా చెప్పారు అనేసి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భక్తుల వద్దకు తీసుకోవాలి, అంటే భక్తులు దర్శనానికి వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సినటువంటి పత్రాలు కనుక మనం చూసినట్లయితే, అంటే ఈ ఫ్రీ దర్శనం వృద్ధులకు వికలాంగులకు వీళ్ళకి ఉన్నటువంటి ఈ ఫ్రీ దర్శన సేవకు ఐడి రుజువుగా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. వికలాంగులకు తమ గుర్తింపు కార్డులో కూడా ఉండాలి, అంటే వికలాంగులు అయితే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అనేసి కూడా సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి. శారీరక వైఫల్యం ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరిగా ఉండాలని, ఆధార్ కార్డు కూడా దాంతోపాటుగా ఉండాలనేసి కూడా చెప్పుకొస్తున్నారు. వృద్ధులు వికలాంగులు మినహా మిగతా పైన పేర్కొన్న వారు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత, అంటే స్పెషలిస్టు, అంటే డాక్టర్లు కానీ సర్జన్స్ కానీ స్పెషలిస్టులు అయితే ఉంటారు కదా, వాళ్ళ జారీ చేసినటువంటి డాక్యుమెంట్స్, అలాగే ఆధార్ కార్డు,
మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉండాలని కూడా చెప్పుకొచ్చింది. దానివల్ల ఏంటంటే ఆ సందర్శించుకోవాలనుకున్న వారు అంటే దర్శనానికి వచ్చినటువంటి భక్తులు అవి చూపించి వాళ్ళకి కేవలం అరగంటలోపే దర్శనం చేసి అది కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా దర్శనం చేసి పంపిస్తామనేసి కూడా చెప్పుకొస్తున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో దీనికోసం అంటే సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగుల కోసం వీళ్ళ యొక్క దర్శనం కోసం కూడా స్లాట్లు బుక్ చేసుకోవాలి. దానికి ఎలాంటి రుసుము కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అంటే తప్పనిసరిగా వాళ్ళకు డబ్బులు తీసుకోరన్నమాట. టికెట్ ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. ఎలా బుక్ చేసుకోవాలనేది కొంతమందికి సందేహం రావచ్చు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి ముందుగా మనం టీటీడీ వెబ్సైట్లో మీరు వెళ్ళాలి. హోమ్ పేజ్లో ఆన్లైన్ సేవలను ఎంపిక చేసుకోవాలి, దానిపైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత సీనియర్ సిటిజన్ సెషన్ లేదా డిఫరెంట్లీ ఎనేబుల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ సాయంతో లాగిన్ అవుతుంది. అప్పుడు మీరు ఏ కేటగిరీ అంటే మీకు ఒకవేళ వికలాంగులు అయితే లేదా వృద్ధులు అయితే అక్కడ కేటగిరీస్ ఉంటాయి. సీనియర్ సిటిజన్ అయితే ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీరు స్వామివారిని అంటే స్వామిని కలవాలనుకుంటున్న తేదీ అంటే ఎప్పుడైతే స్వామిని దర్శించుకోవాలనుకుంటారో ఆ డేట్ను కూడా అందులో ఎంచుకోండి. ఆ తర్వాత మిగిలిన వివరాలు కూడా నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోండి. దీని ద్వారా సులభంగా శ్రీవారిని దర్శించడం చేసుకోవచ్చు. అంటే తిరుమల పవిత్రతను ప్రజలకు ఎంతో ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఇందులో వికలాంగులు, వృద్ధులు, ఇలాంటి అనారోగ్య సంబంధితంగా ఉన్నటువంటి వ్యక్తులు దర్శించుకోవడానికి వచ్చినప్పుడు వారికి తప్పనిసరిగా ఇటువంటి సేవలను మరోసారి కూడా తిరుమల పవిత్రతను దెబ్బతీసేటువంటి పనులు కార్యక్రమాలు ఏమున్నా సరే అవన్నీ కూడా అట్టుదిడ్డంగా అంటే ఎట్లా పడితే అట్లా కాకుండా మళ్ళీ దానికి ఉన్నటువంటి తిరుమలకు ఉన్నటువంటి పవిత్రతను కాపాడే విధంగా కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెళ్ళాలని కూడా మనం కోరుకుందాం. ఇది తిరుమల స్వామివారిని దర్శించుకునేటువంటి వారికి 30 నిమిషాల్లో దర్శనం సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా ఇది ఎంతోమంది వారికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి.